Hi friends, welcome to GJP Bit Bank. So, manam geography rozu koda odiyum 8 gantalaki geography questions cheppukodam jarugutundandi. Alage madhyanam 12 gantalaki AP history bits, sayantram 5 gantalaki Indian history bits, alage ratri 9 gantalaki polity bits anni koda manam mana GJP Bit Bank channel lo cheppukodam jarugutundi. So tappakunda GJP Bit Bank channel ki subscribe chesukoni pakkanunna bell icon tappakunda click cheyandi. Alage GJP Telugu అనే మా Android యాప్ ని మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథ్మెటిక్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. సుమారుగా మొత్తం 90 అవర్స్ 90 గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి. బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఇద్దరికీ అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ ని తెలుగులో మరియు ఇంగ్లీష్ లో పెట్టడం జరిగిందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకే, మనం ఈ రోజు బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు 211th question. Which one of the following Himalayan passes was reopened around in the middle of the year 2006 to facilitate trade between India and China? భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 2006 మధ్యలో ఈ క్రింద హిమాలయన్ పాసుల్లో ఏది తిరిగి ప్రారంభించబడింది అంటున్నాడు. ఇక్కడ నేను హిస్టరీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇండియా ఉంటుంది, ఇండియా క్రింద ఇట్లా చైనా ఉంటుంది, చైనా ఇండియా. అయితే ఇక్కడ మనకి సిక్కిం అనేది ఉంటుంది. ఈ సిక్కిం దగ్గర ఒక పాస్ పేరు, అంటే ఒక కనుమ ఇట్లా ప్రవహించే పాస్ పేరు నాతులా పాస్, సిక్కిం నుంచి చైనాకి వెళ్ళడానికి. మనకి 1962లో ఇండో చైనా వార్ అయింది, అంటే భారతదేశానికి చైనా దేశానికి 1962లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ఈ కనుమని పాస్ని నిలిపివేసింది, బ్లాక్ చేసేసింది. సో ఇది వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. మనకి పాసెస్ వల్ల లాభాలు ఏంటి అంటే, ఇక్కడ ఈ దేశం వాళ్ళు ఈ దేశం వెళ్ళడానికి వాణిజ్యం అవ్వనివ్వండి, లేకపోతే జనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి రకరకాల యూజెస్ ఉంటాయి అనమాట. మనకి మూవ్మెంట్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ యూజెస్ ఉంటాయి. అయితే దీన్ని చైనా బ్లాక్ చేసేసింది నాతుల పాస్. దీంతో మనకు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. ఇప్పుడు మనం టిబెట్కి, మానసరోవర్కి పిల్గ్రిమేజ్ వెళ్తారు కదా యాత్రికులు, దానికి వెళ్ళాలన్నా ఈ పాస్ నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే ఇది మూసేశారు. దానివల్ల కూడా వేరే రూట్ కనుక్కోవాల్సి వచ్చింది, పెద్ద రూట్ అయ్యింది, చాలా ఇబ్బందులు కూడా అయింది. అయినా మరి తప్పు, మూసేశారు కాబట్టి మనం వేరే రూట్ ద్వారా వెళ్ళగలిగాం. ఇది 1962లో జరిగింది. 44 సంవత్సరాల తర్వాత 2006లో చైనా ప్రభుత్వము, భారతదేశ ప్రభుత్వం చర్చలు జరుపుకున్నాక తిరిగి చారిత్రాత్మక ఘటన అనమాట, తిరిగి చైనా ఈ పాస్ని ఓపెన్ చేసింది నాతులా పాస్ని. దానితో మనకి ట్రేడ్, వాణిజ్యం బాగా ఇక్కడ నుంచి సాగుతుంది. చాలా వస్తువులు మనము ఎక్స్పోర్ట్ చేస్తాము, చైనా నుంచి కూడా ఇంపోర్ట్ అవుతుంటాయి ఇక్కడ ఈ పాస్ ద్వారా. దీంతోపాటు మానసరోవర్ వెళ్ళాలి యాత్రికులకు కూడా ఈ పాస్ నుంచి వెళ్ళే అవకాశం చైనా కల్పించింది అనమాట, యాక్సెప్ట్ చేసింది. అప్పట్లో న్యూస్ పేపర్లో మీరు కనుక జూలై 2006 అనుకుంటా, ఆ టైంలో న్యూస్ పేపర్లో చాలా పెద్ద న్యూస్ అనమాట ఇది. చారిత్రాత్మక ఘటన, 44 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నాతులా పాస్ని ఓపెన్ చేశారు అని. కాబట్టి ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ సంవత్సరం 2006లో ఇండియాకి చైనాకి మధ్యలో ఏ పాస్ని రీఓపెన్ చేశారు అంటే ఇట్స్ నాతులా పాస్. ద పోర్చుగీస్ పొజిషన్స్ గోవా, డామన్ అండ్ డయ్యూ వర్ లిబరేటెడ్ ఇన్. మనకి భారతదేశం వచ్చినప్పుడు సమయం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో గోవా, దామన్, దియూ ఈ మూడు ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలో ఉండేవి. అయితే ఈ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఈ గోవా, డామన్, డియూని మన భారతదేశ భూభాగంలో ఉన్నాయి కాబట్టి వాటిని మన భారతదేశంలో కలపాలి కాబట్టి మన భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. దానికి ఫలితంగా 1961లో పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఈ మూడు ప్రాంతాలని భారతదేశ భూభాగంలో కలపడం జరిగింది. సో 1961 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎన్ ఏరియా ఆఫ్ డాష్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. మన భారతదేశం యొక్క భూభాగము ఎన్ని మిలియపు చదరపు కిలోమీటర్లు, ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది? ఇది కొన్ని స్టాండర్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది స్టాండర్డ్ ఫ్యాక్ట్ కింద ఉంటుంది, ఎందుకంటే ఈ నెంబర్ అనేది మనము స్కూల్ నుంచి మనకి బుక్స్లో రావడం జరుగుతుంటుంది, స్కూల్ టైం నుంచి వస్తుంటుంది ఈ నెంబర్. సో ఇది డైరెక్ట్గా నెంబర్ అయిన ఫ్యాక్ట్ అన్నా
ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది రిపీటెడ్ ఫ్యాక్ట్ అనమాట. మన మొత్తం భారతదేశం యొక్క భూభాగం ఎంత అంటే 32.8 lakh అని మనము స్కూల్ బుక్లో చదువుతాం. 32.8 lakh స్క్వేర్ కిలోమీటర్. 32.8 lakh మనం మిలియన్లో మాట్లాడుకుంటే 3.28 million స్క్వేర్ కిలోమీటర్ వస్తుంది. సో 32.8 lakhs ఆర్ 3.28 million స్క్వేర్ కిలోమీటర్. సో ఆప్షన్ 3.28 214. విచ్ ఫారిన్ కంట్రీస్ క్లోజెస్ట్ టు అండమాన్ ఐలాండ్స్? మనకి భారతదేశంలో అండమాన్ దీవులు బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. అయితే అండమాన్ దీవులకి దగ్గరలో ఉన్న దేశం ఏది అని అడుగుతున్నాడు. సో అండమాన్ దీవులకి దగ్గరలో మనకి ఇక్కడ చూసుకుంటే మయన్మార్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మయన్మార్, దీన్నే ఒకప్పుడు బర్మా అనేవారు. ఈ ఒకప్పుడు బర్మాగా పిలిచిన ఇప్పుడు మయన్మార్గా పిలుస్తున్న ఈ దేశము అండమాన్ దీవులకి అతి సమీపంలో ఉంటాయి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్. మనకు పర్వత శ్రేణులు ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎంత కాన్సెప్చువల్గా అడిగాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి మనకి మంచి, అంటే అందుకనే అట్లస్ని మీరు డైలీ ఒక 5 minutes ఏమి అర్థం చేసుకోవద్దు కానీ అట్లా చూస్తుండండి అట్లస్ని, ఇండియా మ్యాప్ని. ఏదో ఒక చిన్న పాయింట్ గ్రహించండి ఆ 5 minutes. అట్లా రోజు చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంటుంది జాగ్రఫీ పరంగా మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న చూడండి, అంటే ఎంత టిపికల్ జియోగ్రఫీ క్వశ్చన్ అడిగాడు. మనకి 4 పర్వత శ్రేణులు ఇచ్చాడు. లడాక్ పర్వత శ్రేణి, కారాకోరం, గ్రేటర్ హిమాలయాస్, జస్కర్ శ్రేణి ఇచ్చాడు. ఈ శ్రేణులు వీటిని దక్షిణం నుంచి ఉత్తరం వైపు, సౌత్ టు నార్త్ని అరేంజ్ చేయండి అంటున్నాడు. ఈ క్వశ్చన్ గనక మనం ఆన్సర్ చేయాలంటే వీటిపైన మ్యాప్ పరంగా స్పష్టమైన అవగాహన ఉండాలి. మీరు, నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా ఇమేజ్తో పాటు, సో దట్ మీకు క్లియర్ కట్ అర్థమైపోతుంది ఈ క్వశ్చన్. ఎప్పుడన్నా ఈ క్వశ్చన్కి సంబంధించి ఎట్లా గడిచిన, నార్త్ టు సౌత్ అనొచ్చు, లేకపోతే సౌత్ టు నార్త్ అనొచ్చు, లేకపోతే టాప్ టు డౌన్ అట్లాగా అనొచ్చు, ఎట్లా ఇచ్చినా మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి క్లియర్ కట్ ఇమేజ్ ఇదన్నమాట ఈ పర్వత శ్రేణుల గురించి. ఫస్ట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట మనకి. ఇది మన భారతదేశం యొక్క సరిహద్దు. సరిహద్దు చూసుకుంటే, భారతదేశం సరిహద్దు చూసుకుంటే అన్నిటికన్నా పైన ఉండే రేంజ్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని మనము కారాకోరం పర్వత శ్రేణి అంటాం. సో మొట్టమొదటిగా పైన ఏముంది మనకి, కారాకోరం పర్వత శ్రేణి ఉంది. కారాకోరం పర్వత శ్రేణి తర్వాత కిందనే ఇంకొక పర్వత శ్రేణి ఉంది, దాది ఏమంటాము, లడాక్ పర్వత శ్రేణి. సో కారాకోరం కింద ఉన్నది ఏంటి అంటే లడాక్. లడాక్ కింద ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకొక పర్వత శ్రేణి, దీన్ని మనము జస్కార్ పర్వత శ్రేణి అంటాం, జస్కార్ రేంజ్ అంటాం ఇంగ్లీష్లో. సో జస్కార్ కింద ఉన్నది జస్కార్. సో కారాకోరం, లడాక్, జస్కార్. ఈ జస్కార్ కింద పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 3 పెద్దగా ఉన్నాయి ఇట్లాగా. ఆ 3 హిమాలయాస్ అంటాం. వీటిని మనం హిమాలయాల కింద పరిగణించాం ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. హిమాలయాలు కింద నుంచి మొదలవుతాయి, 3 శాఖలు ఉంటాయి అన్నమాట హిమాలయాలు. ఇట్లా కింద నుంచి ఇట్లా 3 వరుసగా ప్యారలల్గా ఒకదాని కింద ఒకటి హిమాలయాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది మనము గ్రేటర్ హిమాలయాస్ అంటాం, గ్రేటర్ హిమాలయాస్ అంటాం. మధ్యలో ఉంది మిడిల్ హిమాలయాస్ అంటాం. కింద వాటిని మనము లోవర్ హిమాలయాస్ అంటాం. ఈ గ్రేటర్ హిమాలయాస్ని మనము హిమాద్రి అని కూడా అంటాము. ఈ మిడిల్ హిమాలయాస్ని మనము హిమాచల్ అంటాం. ఈ లోవర్ హిమాలయాస్ని మనము శివాలిక్స్ అంటాం. సో శివాలిక్ అని ఇక్కడ ఉంది కదా, ఇది లోవర్ హిమాలయాస్ అనమాట. ఈ గ్రేటర్ హిమాలయాస్ పైనే అతి ఎత్తైన పర్వత శిఖరాలు అనేవి ఉంటాయి. మౌంట్ ఎవరెస్ట్ అవనివ్వండి, కంచన్జంగా అవనివ్వండి, ఇవన్నీ అన్నపూర్ణ, ధౌలగిరి, అట్లా వరుసగా ఉంటాయి అన్నమాట చాలా పెద్ద పర్వత శ్రేణులు. గ్రేటర్ హిమాలయాస్ అందుకనే గ్రేటర్ అన్నారు, ఎందుకు ఇవి చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి. వీటిని హిమాద్రి అని కూడా అంటాము. మౌంట్ ఎవరెస్ట్ కూడా గ్రేటర్ హిమాలయాస్లో భాగంగానే ఉంటుంది. అయితే ఇదన్నమాట మనకి మ్యాప్ పరంగా చూసుకుంటే. సో ఇక్కడ ప్రశ్న వీటి గురించి అడిగాడు కాబట్టి వీటి గురించి మాట్లాడదాము. కారాకోరం అన్నిటికన్నా పైన ఉంటుంది, KLZ అని గుర్తుపెట్టుకోండి, KLZ. కారాకోరం, లడాక్, జస్కార్. సో ఇక్కడ మన ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే
గ్రేటర్ హిమాలయస్ కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ కారాకోరం, లడాక్, జస్కర్, దాని క్రింద గ్రేటర్ హిమాలయస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతాం. వీడు సౌత్ టు నార్త్ అంటున్నాడు. సౌత్ టు నార్త్ అంటే ఇక్కడ మనం రాసుకున్న దాంట్లో సౌత్ దిగువన ఏది ఉంది ఫస్ట్ అన్నిటికన్నా? గ్రేటర్ హిమాలయస్ ఉంది. దాని తర్వాత దాని పైన ఏముంది? సౌత్ టు నార్త్ కదా, మనము దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. గ్రేటర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? జస్కార్ రేంజ్. జస్కార్ రేంజ్ పైన లడాక్ రేంజ్, లడాక్ రేంజ్ పైన కారాకోరం రేంజ్. సో జీజెడ్ఎల్కే అనేది మన ఆర్డర్ అనమాట. ఇందులో చూసుకుంటే ఫస్ట్ జీ అంటే ఏదో వస్తుంది ఫ్రెండ్స్? 3 వస్తుంది. జెడ్ జస్కార్ రేంజ్ అంటే ఏదో వస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ ఎల్ లడాక్ రేంజ్ అంటే ఫస్ట్ ఆప్షన్, కారాకోరం అంటే సెకండ్ ఆప్షన్. 3, 4, 1, 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 1 చూసారా, ఇప్పుడు ఈ బిట్ని మీరు ఎంత ఈజీగా చెప్పగలిగారో మ్యాప్ తెలిస్తే. అందుకనే ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు ఈ ప్రశ్న అడిగితే. 3, 4, 1, 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ ద ఆరావలీస్ రేంజీస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో ఒక క్వశ్చన్ చూసాం, మన భారతదేశంలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏది అని. దానికి మనం ఆన్సర్ ఏమనుకున్నామంటే ఆరావళి పర్వత శ్రేణిలో అనుకున్నాం. అయితే ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నాడు అంటే, భారతదేశంలోనే అతి పురాతనవంతమైన పర్వత శ్రేణులు ఆరావళి శ్రేణులు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అయితే ఆ ఆరావళి శ్రేణుల యొక్క ఒక వయస్సు ఎంత అన్నట్టు అడుగుతున్నాడు. వాట్ ఏజ్ ఆఫ్ ఆరావలీస్ అన్నట్టు అడుగుతున్నాడు. ఇది మనకి 67 కోట్ల సంవత్సరాలు బిఫోర్ వచ్చింది ఫ్రెండ్స్. 67 crore ఇయర్స్ ఎగో ఫార్మ్ అయిన ఆరావళి రేంజ్ మౌంటైన్స్. 67 crores మనం మిలియన్స్లో రాయాలంటే 670 million. మిలియన్కి బై 10 చేస్తే క్రోర్స్లో కన్వర్ట్ చేస్తాం అవుతుంది ఫ్రెండ్స్. సో 670 million ఇయర్స్. మిలియన్స్ క్రోర్స్ అది మీకు తెలుసు కదా, ఒక మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు అన్నమాట మీనింగ్. సో ఏదన్నా ఒకటి మిలియన్లో ఉందనుకోండి, ఆ మిలియన్ని బై 10 చేస్తే వచ్చేది క్రోర్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 670 million అంటున్నాం మనం, దీన్ని బై 10 చేస్తే 67 వస్తుంది కదా కోట్లో. కోట్లో రాయాలి మిలియన్లు అంటే బై 10 చేయాలి, అప్పుడు క్రోర్స్లో వస్తుంది. సో 67 crores అనొచ్చు ఆప్షన్స్లో, ఇక్కడ 670 million అనొచ్చు. జనరల్గా మనం మిలియన్ వాటిలో చెప్తుంటాము జియోగ్రఫీ పరంగా. సో 670 million సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయి ఆరావళి పర్వత శ్రేణులు. Arrange the following Himalayan peaks in order as they occur from west to east. వెస్ట్ నుంచి ఈస్ట్, ఇక్కడ కూడా చూడండి, అబ్సల్యూట్లీ జియోగ్రఫీ క్వశ్చన్ ఇది. సో మనకి వెస్ట్ అంటే పశ్చిమ నుంచి తూర్పు వైపులో అరేంజ్ చేయమంటున్నాడు. ఏం అరేంజ్ చేయమంటున్నాడు? ఈ హిమాలయ కొండల యొక్క పర్వత శ్రేణులు శిఖరాలు ఉంటాయి కదా, ఆ శిఖరాలని ఆ ఉండే ఆర్డర్లో పశ్చిమ నుంచి తూర్పుగా చెప్పమంటున్నాడు అనమాట, మనకి అరేంజ్ చేయమంటున్నాడు. ఇక్కడ కూడా మీకు నేను అంటే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్తో కూడిన ఒక డయాగ్రామ్ ఇస్తాను, ఇమేజ్ మీకు. ఇందాక ఏ విధంగా అయితే ఆ పర్వత శ్రేణులు ఎంత ఈజీగా అర్థమయ్యి ఆన్సర్ చేయగలిగారు, ఇది కూడా అంతే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఇప్పుడు క్లియర్గా వినండి, ఇది నాసా అనమాట, నాసా తీసిన ఇమేజ్ మన హిమాలయాలది. సో ఈ విధంగా మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ స్పేస్ నుంచి చూస్తే హిమాలయాస్. సో చూసారు కదా ఇక్కడ అంతా ఎట్లా లొకేట్ అయిందో హిమాలయాస్, ఇవంతా హిమాలయాస్ అనమాట. ఇక్కడ చూసారు కదా ఇది గ్రేటర్ హిమాలయాస్ అనమాట, ఈ పైనది గ్రేటర్ హిమాలయాస్. మనకి ఎత్తైన పర్వత శిఖరాలన్నీ ఇక్కడే కనబడుతుంటాయి, ఎత్తైన పర్వత శిఖరాలన్నీ మనకి ఇక్కడే కనబడడం జరుగుతుంటుంది, ఈ రీజియన్లో కనబడడం అనేది జరుగుతుంటుంది. అయితే నెక్స్ట్ దీన్ని ఇంకా మనం జూమ్ చేద్దాం. ఇప్పుడు జూమ్ చేసి అక్కడికి వెళ్దాం లోపలికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కనుక జూమ్ చేసి వెళ్ళినట్లయితే ఇట్లా ఉంటాయి అన్నమాట అక్కడ పర్వత శిఖరాలు. ఫస్ట్ చూసుకుంటే ధౌలగిరి వస్తుంది, ధౌలగిరి కొండ శ్రేణి. దాని తర్వాత శిఖరం, ధౌలగిరి శిఖరం, అన్నపూర్ణ, మానస్లు, గణేష్, శిషాపాన్గ్మ, గురుశంకర్, గౌరీశంకర్, చోయో, ఎవరెస్ట్, మకాలు, కంచన్జంగా, ఇట్లాగ వస్తాయి అన్నమాట. ఇవన్నీ హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయస్ మీద ఉన్న పర్వత శిఖరాలు. ఇక్కడ మనకు ఆప్షన్స్లు ఏమేమి ఇచ్చాడు? ఇవి ఇచ్చాడు, వీటిని పశ్చిమ నుంచి తూర్పుకి అరేంజ్ చేయమంటున్నాడు. మనకు అన్నిటికన్నా ఫస్ట్ ఇందులో ఏది కనబడుతుంది? ధౌలగిరి కనబడుతుంది. పశ్చిమ నుంచి తూర్పు రావాలంటే ఇట్లా రావాలన్నమాట, మనం అరేంజ్ చేయాలి.
ఒకవేళ ఆప్షన్ నుంచి ఈస్ట్ టు వెస్ట్ అని అనుకోండి, తూర్పు నుంచి పశ్చిమ అంటే ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో అన్నిటికన్నా ముందే ఏముంది, పశ్చిమ అనేది ఉంది, ధౌలగిరి ఉందంటే ఫోర్త్ ఆప్షన్ మనకుంది అన్నిటికన్నా పశ్చిమ అన్న. నెక్స్ట్ చూద్దాం. ఆ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఏదొస్తుంది, మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా వాటిలో ఉన్నాయి కదా. అన్నిటికన్నా లాస్ట్ ఏది, కంచన్జంగా. దాని ముందు ఏముంది, మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉంది. సో మౌంట్ కంచన్జంగా అన్నిటికన్నా లాస్ట్, మౌంట్ ఎవరెస్ట్ దానికన్నా ముందుంది. ఇప్పుడు మనకి మూడు ఆప్షన్స్ అయినాయి ఫ్రెండ్స్, ఫోర్ అయింది, టూ, వన్ అయింది. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏది మిగిలింది మనకి, నందాదేవి మిగిలింది. ఇప్పుడు మీకు ఆప్షన్స్లో ఈ మూడు తెలుసు ఆ ఇమేజ్ బట్టి. నందాదేవి అక్కడ ఇవ్వడం జరిగిందా చూడండి, నందాదేవి ఇక్కడ ఇవ్వలేదు. సో ఓన్లీ ఆప్షన్స్ ద్వారా ఇది పెట్టచ్చా క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఓన్లీ ఆప్షన్స్ ద్వారా వెళ్ళామనుకోండి, టూ వన్ లాస్ట్ కొన్నవి చూసుకుంటే మీకు కేవలం ఇదే ఉంది, టూ వన్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఇదే అవ్వాలి, ఎందుకంటే మీకు ఇది తెలుసు, కంచన్జంగా, మౌంట్ ఎవరెస్ట్, దానికన్నా ముందు ఫోర్ ఉండాలి. ఫోర్ టూ వన్ అనేది ఒక ఆర్డర్లో రావాలని మీకు తెలుసు. అయితే నందాదేవిని ఈ మధ్యలో వస్తుందో ఈ మధ్యలో వస్తుందో మీకు తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ రెండు ఈ మూడే తెలుసు, అయినా ఈ ఆన్సర్ అనేది మనం పెట్టగలుగుతాం. ఎందుకంటే చూడండి, ఈ ఆర్డర్లో రావాలి అంటే అన్నిటికన్నా లాస్ట్ వన్ ఉంది, దాని తర్వాత టూ, ఇట్లా ఉందంటే కేవలం ఈ ఒక్క ఆప్షనే ఉందన్నమాట. సో మీకు తెలియకపోయినా ఆన్సర్ పెట్టేయచ్చు. అందుకనే నేను ఏమంటున్నానంటే క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్తో ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతారు అంతవరకు చేయండి, మ్యాక్సిమం ఆన్సర్ చేసేయగలిగే విధంగానే ఉంటాయి ఆప్షన్స్. అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫోర్ వచ్చింది, టూ వచ్చింది, వన్ వచ్చింది, త్రీ ఎక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. ఏంటా త్రీ, నందాదేవి కొండలు. సో ఈ నందాదేవి ఎక్కడున్నాయి నేను మీకు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, మనకి నందాదేవి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఇట్లా ఉంది అంటే ఇట్లా దిగుతుంటుంది కదా, ఈ మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ స్ట్రక్చర్ ఇట్లా దిగుతుంటుంది కదా, ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. ఉత్తరాఖండ్లో అంటే మీకు ఉత్తరాఖండ్ ఈ డయాగ్రామ్లో కన్నా ఇందులో అయితే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా ఇప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట, ధౌలగిరి అవన్నీ. అయితే ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో మనకి నందాదేవి పర్వతం శ్రేణి పర్వత శిఖరం ఉంటుంది కాబట్టి అన్నిటికన్నా ముందు ఉండేది నందాదేవి. ఆ తర్వాత ఇందాక మనం చూసిన ఈ ఆర్డర్ ఫాలో అవుతాం అన్నమాట. సో నందాదేవి అన్నిటికన్నా పశ్చిమాన్ని వస్తుంది ఫస్ట్లో, దాని తర్వాత ధౌలగిరి, దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్, దాని తర్వాత కంచన్జంగా. సో ఇక్కడ వస్తుంది నందాదేవి. సో త్రీ ఫోర్ టూ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ హిమాలయన్ పీక్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ సాగర్ మాత, ఏ పర్వత శిఖరాన్ని సాగర్ మాత అని కూడా పిలుస్తారు అని అడుగుతున్నాడు. మనకి మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం, 8848 meters దాని యొక్క ఎత్తు. ఈ పర్వతాన్నే సాగర్ మాత అని కూడా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి ఇదే క్వశ్చన్లో, ఇక్కడ టిబెట్ వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ని చోమో లుంగ్మా అని పిలుస్తారు, చోమో లుంగ్మా. ఇది కూడా క్వశ్చన్ రూపంలో అడగచ్చు, చోంగ్మో లుంగ్మా అనేది ఏ పర్వత శిఖరాన్ని పిలుస్తారు అంటే మౌంట్ ఎవరెస్ట్ని పిలుస్తారు, టిబెటన్స్ అట్లా పిలుస్తారు. జనరల్గా నేపాల్ ఆ ప్రాంతంలో మౌంట్ ఎవరెస్ట్ని సాగర్ మాత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, పాసెస్ గురించి ఆల్రెడీ మీకు నేను ఒక టేబుల్ ముందు క్వశ్చన్స్లో ఇచ్చాను కదా, కంప్లీట్ పాసెస్ లిస్ట్ ఇచ్చాను కదా, ఏ రాష్ట్రంలో ఏమేమి పాసెస్ ఉన్నాయని. అందుకనే మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి రావండి, మనకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసి మీరు నోట్స్ నోట్స్ చేసుకొని అది మీరు జ్ఞాపకం ఎంచుకున్నారనుకోండి, డెఫినెట్గా ఈ క్వశ్చన్ మీకు సుపరిచితమైపోయి ఉండేది. అందుకనే డైలీ 10 questions అయినప్పటికీ ఈ క్వశ్చన్స్ని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి, నోట్స్ చేసుకోండి, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి. సో అంటే ఎంత కంటెంట్, ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేసుకున్నాము చదివేసామో అని కాదు, ఆ చదివిన 10 questions పెర్ఫెక్ట్గా మనకి కొంచెం అటు ఇటు క్వశ్చన్స్ ఒకవేళ ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడగగలిగిన మనము యాక్యురేట్గా పెట్టేటట్టు ఆ కమాండ్ తెచ్చుకుంటే క్వశ్చన్స్ పైన మోర్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఎగ్జామినేషన్స్లో. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు ఏమడుతున్నాడు మనకి, పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అంటున్నాడు. ఆల్రెడీ మనం ఇందాకే ఒకటి ఏమని చదివాము, నాతులా పాస్ అనేది సిక్కింలోని, అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏమని చూసామంటే సిక్కింలో నాతులా పాస్ ఉండేది, 1962 ఇండియా చైనాకి వార్ అయినప్పుడు దాన్ని క్లోజ్ చేశారు. అయితే తర్వాత 2006
జూలైలో దాన్ని రీఓపెన్ చేస్తారు. 44 సంవత్సరాల తర్వాత దాని మధ్యలో వాణిజ్యం జరుగుతుంటుంది ఇండియాకి చైనాకి అన్నట్టు రకరకాలుగా చదివాం కదా దీని గురించి. సో ఇది సిక్కింలో ఉంది అని ఆల్రెడీ చదివాం, నాతుల పాస్ సిక్కిం. సో మీకు తెలిసిన ఆప్షన్స్లో సిక్కిం అనేది హిమాచల్ ప్రదేశ్లో లేదు, సిక్కింలో ఉంది. ఇంకా నెక్స్ట్ టైం ఇచ్చాడు జోసిలా. జోసిలా కూడా మనం ఆల్రెడీ బిట్ రూపంలోనే ముందు చూసాము, జేఎన్కేలో ఉంది అనేది మనం అనుకున్నాం. నెక్స్ట్ జలప్లా. జలప్లా కూడా సిక్కింలో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా మనం అప్పుడు టేబుల్లో చదివామన్నమాట. సిక్కింలో ఉన్న పాసెస్ అని లిస్ట్ చదివినప్పుడు జలప్లా నాతుల అట్లా చదవడం జరిగింది అప్పుడు మనం. కాబట్టి ఇంకా మిగిలిన ఓన్లీ ఆప్షన్ ఏంటంటే షిప్కిలా అనమాట. షిప్కిలా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఎట్లా వాళ్ళ షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, నేను హిమాచల్ ప్రదేశ్కి షిప్లో వెళ్దాం అనుకుంటున్నాను అట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి. లేకపోతే హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏంది, షిమ్లా. షిమ్లా పేరు దగ్గరలో షిప్కిలాకి దగ్గరలో ఉంది కదా, షిమ్లా షిప్కిలా, షిమ్లా షిప్కిలా. సో షిమ్లా షిప్కిలా అంటే షిమ్లా అంటే హిమాచల్ ప్రదేశ్, సో షిప్కిలా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అట్లాగే మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారనేది మ్యాటర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగారా లేదా అనేది మ్యాటర్. సో ఎట్లాగన్నా గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా కావాల్సిన ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలి, క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. అది మీరు ఏ రకంగా షార్ట్కట్ పెట్టుకుంటారు, ఎట్లా ఆలోచిస్తారు, అది ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట. ఎవరి హొరైజన్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు మీరు ఏదైతే గుర్తుపెట్టుకోగలుగుతారో అట్లా పెట్టుకోండి. షిమ్లా షిప్కిలా బాగానే అనిపిస్తుంది నాకు. సో ఇది పెట్టుకుంటే డెఫినెట్గా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది షిప్కిలా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఆ న్యూస్ ఐటెం గుర్తుపెట్టుకుంటాను నేనైతే, ఏంటి నాతుల అనేది ఇండియాకి సిక్కింకి, సిక్కింలో ఉంటుంది ఇండియాకి చైనాకి మధ్యలో. ఆ న్యూస్ ఐటెం గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది ఆబ్వియస్లీ సిక్కిం అని గుర్తు వచ్చేస్తుంది వెంటనే. అట్లాగే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ద ఓన్లీ వే టు రిమెంబర్ సచ్ వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు అసోసియేట్ దీస్ ఇన్ఫర్మేషన్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే యూజింగ్ నిమోనిక్స్ అనమాట. నిమోనిక్స్ అంటే గుర్తుపెట్టుకునే ట్రిక్స్. 220th క్వశ్చన్, కచ్చతీవు ఐలాండ్స్ వాజ్ సీడెడ్ బై ఇండియా టు విచ్ కంట్రీ 1974? మనకి ఇక్కడ మీకు చూడండి, ఇండియా శ్రీలంక ఉంది కదా, ఈ మధ్యలో ఈ ప్రదేశంలో మనకి కచ్చతీవు దీవులు అనేవి ఉంటాయి. ఈ కచ్చతీవు దీవుల్ని 1974 భారతదేశ ప్రభుత్వము శ్రీలంకకు అందజేసింది ఆ ప్రాంతాన్ని. ఇప్పుడు శ్రీలంక ఆధీనంలో ఉంది కచ్చతీవు దీవులు. కాబట్టి ఇక్కడ మన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి, కచ్చదీవు ఐలాండ్ వాజ్ సీడెడ్ బై ఇండియా టు విచ్ కంట్రీ, అంటే శ్రీలంకకి ఇవ్వబడింది. కచ్చదీవు ద్వీపాన్ని 1974 భారతదేశం శ్రీలంకకి అప్పగించింది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.